జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. గూగుల్ పేలో మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? మీరు కానీ గూగుల్ పేని యూజ్ చేసినట్లయితే గూగుల్ పేలో మీ యొక్క ప్రైమరీ అకౌంట్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ముందుగా ప్రైమరీ అకౌంట్ నెంబర్ అంటే ఏంటో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇతరులు ఎవరైనా మీకు అమౌంట్ పంపించేటప్పుడు పర్టికులర్లీ మీకు ఒక అకౌంట్లోకి అమౌంట్ అనేది వస్తుంది. ఉదాహరణకు మీకు ఆంధ్ర బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే మూడు అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం. మీరు ప్రైమరీ అకౌంట్గా ఆంధ్ర బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవరైనా అమౌంట్ని మీకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆంధ్ర బ్యాంకులకు మాత్రమే అమౌంట్ వస్తుంటాయి. ఏదైనా కారణాంతరాల వలన ఆంధ్ర బ్యాంక్ పనిచేయకపోయినా లేదా ఆంధ్ర బ్యాంకులోనికి మీకు డబ్బులు రాకూడదు అని మీరు అనుకున్న సందర్భాల్లో మీరు గూగుల్ పేలో ఉన్నటువంటి ప్రైమరీ అకౌంట్గా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ని చేంజ్ చేసుకొని మిగిలిన రెండు అకౌంట్లు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి అకౌంట్ కానీ మీరు చాలా సులభంగా కేవలం 30 సెకండ్స్లోనే మీరు ప్రైమరీ అకౌంట్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ ఇట్ ఈస్గా నాది స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు గూగుల్ పేని ఓపెన్ చేసినట్లయితే ముందుగా మీకు ఫింగర్ ప్రింట్ కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంది. ఈ విధంగా స్క్రీన్లో చూపిస్తున్నాను. మీరు ముందుగా మీ యొక్క పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్తో కానీ మీరు లాగిన్ అయిపోవాలి. వన్స్ లాగిన్ అయిన వెంటనే స్క్రీన్లో చూడండి, మీరు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో బిఎన్ ఉంది. ఎవరైతే క్యాండిడేట్ యొక్క గూగుల్ పే అకౌంటో ఇది బి అని వస్తుంది అనమాట. ఈ బి పైన మీరు జస్ట్ క్లిక్ చేసుకోవాలి. అంటే బి అంటే నా పేరు స్టార్టింగ్ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బి ఉంది, అలాగే మీ పేరు ఏతో స్టార్ట్ అవుతే ఏ ఉంటుంది. సెకండ్లో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ప్రైమరీ అకౌంట్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. ఏదైతే మనకి ప్రైమరీ అకౌంట్గా ఉందో ఫస్ట్ మీకు అది కనిపిస్తుంది, దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఒకసారి అక్కడ స్క్రీన్లో చూడండి, ఆంధ్ర బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్ అని మీకు ఇక్కడ స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆంధ్ర బ్యాంకులోనికి వస్తాయి. ఎవరైనా సరే ఇతరులు మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేశారంటే ఆంధ్ర బ్యాంకులోకి వస్తుంది. అలాగే స్క్రీన్లో కూడా ఒకసారి చూడండి, ఆంధ్ర బ్యాంకుగా ఉన్నటువంటి ఈ ప్రైమరీ అకౌంట్ని స్టేట్ బ్యాంక్గా మార్చుకోవాలని అనుకుంటున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ పైన స్టేట్ బ్యాంక్ అని ఉంది, ఇక్కడ కింద చూడండి సెట్ యాజ్ ప్రైమరీ అకౌంట్ అని ఉంది. ఈ స్టేట్ బ్యాంక్ పైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే సెట్ యాజ్ ప్రైమరీ అకౌంట్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్టేట్ బ్యాంక్ అనేది ప్రైమరీ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. అంటే ఇక నుంచి ఈ క్షణం నుంచి ఎవరైనా మీకు అమౌంట్ పంపిస్తే ఆంధ్ర బ్యాంక్ బదులు మీ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్లోకి అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. సో మీ యొక్క ప్రైమరీ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ప్రైమరీ అకౌంట్ అని ఉండేది, ఇప్పుడు అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద చూడండి సేవింగ్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్ అనేది మీకు స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, గూగుల్ పేలో ఉన్నటువంటి మీ యొక్క ప్రజెంట్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ని వేరే అకౌంట్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే కేవలం 30 సెకండ్స్లోనే మీ యొక్క ప్రైమరీ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రైమరీ అకౌంట్ అనేది ఊరికే చేంజ్ చేయకూడదు. మనకి పర్టికులర్లీ ప్రజెంట్ ఏ అకౌంట్లోకి అయితే అమౌంట్ వస్తుందో ఆ అకౌంట్లోకి అమౌంట్ రావట్లేదు, బ్యాంక్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయింది, లేదా డెబిట్ కార్డ్ పోగొట్టుకున్నారు, ఇంకా ఎలాంటి సందర్భాల్లో డెబిట్ కార్డ్ బ్లాక్ చేసుకున్నారు, లేదా దొంగిలించబడింది, ఇలాంటి సందర్భాల్లో కొన్ని వేరే సందర్భాల్లో మీరు ఇమ్మీడియట్లీ ప్రైమరీ అకౌంట్ని చేంజ్ చేసుకుంటే బెటర్. ప్రైమరీ అకౌంట్ అనేది మీకు ఎప్పుడు ఏ క్షణానికి ఏ అకౌంట్ అవసరం అనుకుంటే ఆ అకౌంట్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.